नमस्ते वेलकम टू कॉलेज टीवी देशव्याप्त लिखर स्काम अंश तेरेपैकोचि गत ने रोजल का पेदन देशव्याप्त इतना राष्ट्र में लिखर स्काम संबंधी अंशम एन चर्च जो राजकीय नायक मध्य एवर अरेस्टो ईडी आफीसर् विचारस्ोरते आरोप वाली राजकीय नायक मतलब टेंशन पड़ता है एपू ईडी आफीसर्स आफीस चुट तिगतर एपू मैंने विचारी मम्मी अरेस्टनि चाला मंद इन्वॉल्वमेंट लिखर स्काम संबंधी वालू भयपड़ता सो इदे नेपथ्यों राष्ट्र में गत कोई रोजल का ईडी सीबीआई संबंधी आफीसर्स मतलब एवरती इन्वॉल्वमेंट वाल आफीसर् चुटू सोदा निर्वहिस्ट इंदो भाग अभिषेक राव कावचु रामचंद्रन पिल्लई ए 14 रामचंद्रन पिल्लई विचारी वेनमनेनी श्रीनिवासराव इला पोचंपल्ली श्रीनिवास रेड्डी चेवेल एंपी रंजित रेड्डी इला चाला पेर्लु विविध अंशाल मीद तेरेपैकोच्चे ईडी आफीसर्स मोत्तम वीळ्ळंदर्नी कल्वकुट्ल कुटुंबं बिनामीस एवरैते उन्नारो वाळ्ळंदर्नी विचारिंचे प्रयत्नं चेशारु सो आ अंशं एंतवरकु वच्चिंदि आधारालु एमैना सेकरिंचिरा ఆ విషయం పక్కకు పెడితే ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొదటి వికెట్ పడ్డది అంటే A5 గా ఉన్న విజయ్ నాయర్ ని ఢిల్లీలో ఈడీ ఆఫీసర్స్ అరెస్ట్ చేసినట్టు తెలుసా ఉన్నది ఒకసారి దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం రైట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఫస్ట్ వికెట్ ఐదో నిందితుడు విజయ్ నాయర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు ఢిల్లీలో 7 గంటల పాటు విచారించిన సిబిఐ ఓన్లీ మచ్ లౌడర్ కంపెనీకి ఆయన సీఈఓ పాలసీ ప్రేమింగ్ లో ప్రమేయం ఉందని ఆరోపణ నిందితులందరి చూపు ఇక అసిన వైపే సో మొత్తం మీదకి ఢిల్లీ వేదికగా లిక్కర్ స్కామ్ ఏదైతే తెరపైకి వచ్చిందో సో డైరెక్ట్ ఇక్కడ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళని టచ్ చేయకుండానే వాళ్ళ చుట్టూ ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటా వస్తున్నారు A14 ఇక్కడ రామచంద్రన్ పిల్లయ్యని ఒక్కరిని కదిలిస్తేనే చాలామంది పేర్లు తెరపైకి వచ్చినాయి మరి ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు చూడాలి సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తొలి అడుగు పడింది ఈ వ్యవహారంలో A5గా ఉన్న విజయ్ నాయర్ను సిబిఐ అరెస్ట్ చేసింది ముంబైకి చెందిన నాయర్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మార్పులో కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించిన సిబిఐ మంగళవారం 7.5 గంటల పాటు విచారించింది అనంతరం అరెస్ట్ చేయడం గమనార్హం ఈ కేసులో A1గా ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను నాయర్ అత్యంత సన్నిహితుడు ఈ కేసులో హైదరాబాద్ చెందిన పలువురిని ఈడీ ప్రశ్నించింది ఇదే కేసులో ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో సిబిఐ చర్యలు ఎలా ఉండబోతాయి ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు అనే అంశాలు ఆసక్తికరంగా మారినాయి ఇక వీళ్ళెవరెవరు అంటే ఇగో ఈయన ఇగో ఈడీ అరెస్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ హ్యాస్ అరెస్టెడ్ సమీర్ మహేంద్ర ఓనర్ ఆఫ్ ఇండో స్పిరిట్ హ్యాస్ అక్యూజ్డ్ ఇన్ ద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేస్ ఫ్రమ్ ఢిల్లీ దిస్ మార్నింగ్ ఇగో ఈయనెవరు సమీర్ మహేంద్ర అని ఈయన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు సిబిఐ సంబంధించిన ఆఫీసర్స్ సమీర్ మహేంద్ర ఈయననేమో విజయ్ నాయర్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది మొత్తం మీకు ఇక చూడాలిగా ఇక మొత్తం మీకు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది పేర్లు తెరపైకి వచ్చినాయి కదా మరి ఎవరిని ఎప్పుడు విచారిస్తారు దాదాపు ఇప్పటికే ఎవరైతే కల్వకుట్ల కవిత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖరరావు కూతురు పేరు తెరపైకి ఎప్పుడైతే వచ్చిందో రామచంద్ర పిల్లయ్యని విచారించినప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పేర్లు కూడా తెరపైకి వచ్చినాయి ఇదే నేపథ్యంలో గతంలో కేజ్రీవాల్తో మీట్ కావచ్చు వీళ్ళు పదే పదే దేశ రాజకీయాలని ఎప్పుడైతే చెప్తా ఉన్నారో వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి బిజినెస్ల కోసమే పోతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి సో ఇదే నేపథ్యంలో ఎవరైతే బినామీలు ఉన్నారో కల్వకుట్ల కుటుంబం సంబంధించిన ఇట్లా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు రంజిత్ రెడ్డి కావచ్చు రామచంద్రన్ పిల్లయ్య కావచ్చు వెన్నమనేని శ్రీనివాస్ కావచ్చు వీళ్ళందరినీ విచారించినారు సో ఇదే నేపథ్యంలో ఆధారాలు సేకరించిన తర్వాత ఢిల్లీలో మొదటి వికెట్ సమీర్ కావచ్చు విజయ్ నాయర్ కావచ్చు ఇట్లా వీళ్ళని అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఒకవేళ కాస్త రిలాక్స్ కోసం ఈ బతుకమ్మ పండుగనా లేకపోతే దసరా పండుగ అయిపోయిన తర్వాత కాస్త తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందో వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది సో మొత్తం మీదకి మాత్రం రాజకీయ నాయకులు మాత్రం కొద్దిగా భయపడుతున్నట్టు మాత్రం స్పష్టంగా అనిపిస్తుంది ఎవరికి వాళ్ళు సో ఎప్పుడు మా మీద ఆరోపణలు వస్తాయి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు సో ఏ రకంగా మమ్మల్ని ఎంక్వైరీ చేస్తారని చెప్పి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నట్టు మాత్రం స్పష్టంగా అనిపిస్తూ ఉంది ఇప్పటికే వివిధ కేసులో కొంతమంది టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులను కూడా ఈడీ సంబంధించిన ఆఫీసర్స్ కూడా విచారిస్తున్నట్టు తెలుస్తూ ఉంది సో చూడాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఈడీ సిబిఐ సంబంధించిన ఆఫీసర్స్ ఎప్పుడు ఫోకస్ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది మొత్తం మీదకి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు మాత్రం మన దగ్గర ఉన్నట్టు సమాచారం సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి కాలేజ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్